లోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన అనంతపురం రాయదుర్గం శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఎంపీ తలారి రంగయ్య జిల్లా కలెక్టర్ ఎం గౌతమి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నగరపాలక సంస్థ మేయర్ వసీం ఏడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ లిఖిత నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి వాసంతి సాహిత్య వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి గతంలో తర్వాత మనం ఒక మూడు నియోజకవర్గాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం రెండు నియోజకవర్గాలు అనంతపురం రాయదుర్గం ఈవినింగ్ సెషన్లో సింగరమల్ల గొడవపడ నియోజకవర్గాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం రెండు కేటగిరీలు మూడు కేటగిరీలు చూస్తే తక్షణమే పూర్తి చేసుకోవలసిన పనులు 90% ప్రయాణం పూర్తయింది, వాటి గురించి ప్రధానంగా చర్చిస్తాం. అదేవిధంగా షార్ట్ టర్మ్లో మా మంజూరు చేసి ఎన్నికల్లో పూర్తి చేయగలిగేటివి రెండు ప్రాధాన్యతలు. మూడో ప్రాధాన్యత అంటే శాశ్వతంగా మనం పర్మనెంట్గా పెరిగిన అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయాల్సిన వాటి గురించి కూడా చర్చించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రధాని ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్ మంత్రులు శాసనసభ్యులతో కలిసి అధికారులతో కలిసి రివ్యూ చేసి వారికి ఏ రకంగా మనం ప్రభుత్వ పరంగా సహాయం చేయగలుగుతాము, ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా మనం దోహదపడగలుగుతాము, ఆ విధంగా మనం చేయాలని చెప్పి ప్రభుత్వపరంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నారు. మీరందరూ కూడా తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో కలెక్టర్ గారు కానీ లేదా